హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై మజ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నాను అయితే చాలా చాలా బాగున్నాను. మీ అందరి కోసం మంచి ప్రోటీన్ పుడుతుంది మీ ముందుకు వచ్చేసాను అనమాట. ఇవాళ మన బాడీకి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్, అలాగే కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉండేటువంటి పల్లి చిక్కి అనొచ్చు, అలాగే పల్లి గుండలు, ఈ రెండు కూడా మన శరీరానికి చాలా చాలా మంచివి. ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట. ఈ పల్లీల్లో మంచి ప్రోటీన్ ఉంటుంది, పోషక పదార్థాలు ఉంటాయి, అలాగే బెల్లం వచ్చి ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. మనకి ఈ రెండుటి కాంబినేషన్లో మన బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్, మినరల్స్, పోషక పదార్థాలు, ప్రోటీన్స్, అలాగే ఐరన్, కాల్షియం బాగా అందుతాయి అనమాట. సమృద్ధిగా అందేది పల్లి చిక్కి, అలాగే పల్లి గుండలు కూడా గుండల్లా చేసుకు తినొచ్చు, అలాగే పల్లి చిక్కిల్లో కూడా చేసుకు తినొచ్చు అనమాట. మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ ఫుడ్. ఇమ్యూనిటీ లెవెల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రోటీన్స్, అలాగే బెల్లం వాడతాం కాబట్టి బెల్లంలో ఎక్కువగా ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బెల్లం, అలాగే మనం వాడే ఈ వేరుశెనగ పప్పులో ఎక్కువగా ప్రోటీన్స్ అనమాట, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మన బాడీకి కావాల్సిన పోషక పదార్థాలు అన్నీ కూడా వీటిలో నిక్షిప్తమై ఉన్నాయన్నమాట. చాలా చాలా మంచిది మన ఆరోగ్యానికి. అలాగే మనం ప్రతిరోజు పిల్లలకి రక్తహీనత బారిన పడకుండా ఉండాలన్నా, పెద్దవారైనా పిల్లలైనా సరే, ఎవరు ఏ వయసు వారైనా సరే రక్తహీనత బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ప్రతిరోజు కూడా ఈ పల్లి వంటలు అనేది ఒకటి తీసుకోవాలి. దీంట్లో మంచి ప్రోటీన్స్, అలాగే మన బాడీకి కావాల్సినటువంటి పోషక పదార్థాలు అన్నీ పల్లి చిక్కి ప్రతిరోజు ఒకటి మనం తింటే కనుక మన ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. అలాగే నీరసంగా ఉన్నవాళ్ళు కూడా తినొచ్చు ఎక్కువగా. ఎక్కువగా కరోనా బారిన పడిన వాళ్ళు ఎక్కువగా నీరసంగా ఉంటారు. కరోనా బారి నుంచి తప్పించుకున్న తర్వాత చాలా చాలా వీక్గా ఉంటారు అనమాట. అటువంటి వాళ్ళు ప్రతిరోజు ఒక పల్లి చిక్కి తీసుకొని తినడం వల్ల వాళ్ళకి కాల్షియం ఐరన్ సమృద్ధిగా అందుతుంది, అలాగే రోగ నిరోధశక్తి కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకేనా? మరి చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లావణ్య, థ్యాంక్ యూ.